హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి। संतरावूर ग्राम विलेज दादापू इरवेल मंदिर दाका उड़े चिंल का पेद ग्राम अंत लेबर का చానా రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది। 1931లో బ్రిటిష్ గవర్నమెంట్ కట్టినటువంటి బ్రిడ్జ్ చానా బలమైనటువంటి ఐరన్ ఇచ్చినటువంటి బ్రిడ్జ్। ఈ బ్రిడ్జ్ అనేది కనీసం మైనర్ రిపేర్లు కూడా నోచుకోలేదు। ఎంతో మంది అధికారులకు మేము విన్నవించుకొని అడ్జీలించడం జరిగింది। వాళ్ళు మొక్కుబడి గారు వస్తున్నారు, చూసి వెళ్తున్నారు, చేపిస్తా ఉన్నారు। గ్రామస్తులు ఎంతో మొరపెట్టుకున్నారు। ఇక్కడి నుంచి కాలేజీకి కానీ ఏదైనా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా ఇంకా కూలీలు అనేక మంది కూలీలు ఉన్నారు। ఎక్కువ ఈ గ్రామం కూలీ మీద ఆధారపడినటువంటి వ్యవసాయ గ్రామం, అలాంటి ఇబ్బందులు ఎంతో మంది పడుతున్నారు। ఇంకా పై అధికారులు మా ఎత్తు దయవించి ఈ యొక్క సమస్యను తక్షణ పరిష్కారం చేయాల్సిందిగా మేము ఎప్పటి నుంచో కోరుకున్నాము। మొన్న లాక్డౌన్ కారణంగా ఈ కూలీలు అనేది రావడానికి వీలు పడదనే ఉద్దేశంతో ఇది మైనర్ కాంట్రాక్టర్గా ఈ చిన్న చిన్న వర్కులు చేయడానికి సైడ్ వేసారు పరంజి చేసేలా ఎన్ని వేసారు। కానీ దీన్ని వచ్చి చూస్తున్నాగానే వెళ్తున్నారు। ఈ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు చదువుకునే వాళ్ళు కానీ వృద్ధులు కానీ నడిచెళ్ళాలన్నా ఆటోకెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నారు। ఎట్లాగని కూలికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేకపోతున్నారు। వర్షాకాలం చాలా ఇబ్బంది పడుతున్నారు, సమస్య ఉంటుంది। ఈ బ్రిడ్జి మీద ప్రధానంగా ఈ బ్రిడ్జి ఈ విధంగా అయిపోవడం కారణం ఈ పంట పొలాలప్పుడు ఈ బ్రిడ్జి మీద హెవీ లోడ్తో ట్రక్కులు దాదాపు 30 టన్నులు 25 టన్నులు లోడ్లు వేసుకొని ఇక్కడి నుంచి ధాన్యాన్ని వేసుకునే టైంలో ఎవరన్నా ఆపిగా గొడవలు వస్తాయని చెప్పేసి ఆపి వాళ్ళు కానీ ఆపలేకపోతున్నారు। అంత హెవీ లోడ్ తోటి ఈ బ్రిడ్జి మీద పోతుంది, మాకు ఇబ్బంది కలుగుతుందన్నా కూడా వాళ్ళు లెక్క లేకుండా లారీ వాళ్ళు కానీ కాంట్రాక్టర్లు కానీ ఈ దళాలను కానీ తీసుకెళ్ళడం జరుగుతుంది కనుక మాకు కఠినం। దీని మీద పోకుండా పక్కన బస్సు రూటు సైడ్ కొమ్మూరు కాలవ కట్ట మీదగా బ్రిడ్జి మీద కొమ్మూరు కాలవ మీదగా నడిపించడం జరిగింది కొంతకాలం। ఆ తర్వాత ఇప్పుడు అది కూడా ఏదో చిన్న డ్యామేజ్ వచ్చి లాకులు అనేటువంటి సంతరావు లాకులు అనే కాడ చిన్న డ్యామేజ్ వచ్చి బస్సులు కూడా ఆపేశారు। ఆ తర్వాత ఎండీఓ డిఎం గారిని కలిసాము, ఈలు పడుతున్నాడు, బస్సు ఏదన్నా ఎక్స్పైర్ అయిపోయి జనం ఇబ్బంది అయిపోయి చచ్చిపోతారు కనుక పూర్తిగా ఆపేయడం జరిగింది। మేము అర్జీ ఇచ్చి నిర్ణయించుకున్నాం, కానీ అధికారులు పై అధికారులు మా ఎందుకు దయచేసి ఈ విషయాన్ని తక్షణమే వర్షాకాలం రాబోతుంది, ఈ వర్షాకాలం లోపే ఈ బ్రిడ్జి మీద బురద మట్టి కూడా పోసింది, అనేక సార్లు పెద్ద పెద్ద చీకట్లో స్లిప్ అయి పడిపోయి దెబ్బలు కూడా తగిలేటువంటి దాఖలాలు ఉన్నాయి। తక్షణమే ఈ బ్రిడ్జిని మరమ్మతు చేయాల్సిందని మేము విన్నవించుకోవడం జరుగుతుంది। దానికి సంబంధించి మేము గిరివెన సెల్లో కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము, అట్లే పైన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చాము। వాళ్ళు వచ్చి కార్లు వేసుకుని వచ్చి చూసి అది ఒక ఇదిగా చూసి వెళ్ళటమే జరుగుతుంది, కానీ నిర్మాణంగా చేపట్టినటువంటి దాఖలు లేవు కనుక దీన్ని తక్షణమే యుద్ధ ప్రాతిపదిక మీద ఈ వర్షాకాలము వచ్చే లోపే దీన్ని చేయాల్సిన పని మరమ్మతులు చేస్తారని ఆశించు మా గ్రామం తరఫున మేము చాలా విన్నవించుకోవడం జరుగుతుంది। అనేక మంది వస్తున్నారు పోతున్నారు। మా ఊర్లో ఉన్న ఈ బ్రిడ్జి ప్రాబ్లం వలన అది రిపేర్ చేయకపోవడం వలన రాకపోకలన్నీ అయితే ఆగిపోయినాయి, కానీ ఇక్కడున్న లోకల్ ఉన్న కొన్ని ఎంతమంది పొలిటికల్ ఈ వెహికల్స్ ఈ మట్టి తోలడం కానీ ఇవన్నీ కంట్రోల్ చేయలేక అధికారులు దానివల్ల బ్రిడ్జి ఉన్న దానికంటే ఇంకా శిథిలావస్థకు చేరి ఏ వెహికల్ ఎక్కాలన్నా భయపడే స్థితిలో అయింది। దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా కానీ పట్టించుకోవట్లేదు, ఈ లోకల్ వెహికల్స్ని ఆపలేకపోతున్నారు। ఇక వాళ్ళు బ్రిడ్జి మీద గోడ కట్టారు, వెహికల్స్ వెళ్ళకూడదు అని భారీ వెహికల్స్ అవి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం పడగొట్టేసి బోర్లు కొట్టి
తీసి పక్కన పడేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తోలుతున్నారు. దానివల్ల బ్రిడ్జ్ ఇంకా డ్యామేజ్ పూర్తిగా అయిపోయింది. దాన్ని ఏదైనా పట్టించుకొని అధికారులు తొందరగా రిపేర్ చేయాలి.